నా పేరు నందికంటి సాయి కుమార్, టీచర్, సోషల్ యాక్టివిస్ట్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పార్టీలు సామాజిక న్యాయంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పదవులు ఇవ్వాలి, కానీ చాలా పెద్ద పీటగా రెడ్లకే ఇచ్చిండ్రు. ఇది రెడ్ల రాజ్యమా అంటూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇదే జగన్ రెడ్డి సామాజిక న్యాయం, ప్రపంచ చరిత్రలో జరగని అన్యాయం. ఓట్లు దళిత బహుజనులవి, సీట్లు పదవులు రెడ్లవి. ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా కె ధనుంజయ్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారిగా పి కృష్ణమోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా నాగేశ్వర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడుగా అజయ కల్లం రెడ్డి, తుడా చైర్మన్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి, ఏపీఐఐసి చైర్మన్గా రోజారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారుడుగా సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల సలహాదారుడుగా శైలజ రామకృష్ణారెడ్డి, ఏపీ భవన్ ప్రత్యేక ప్రతినిధిగా వి విజయసాయిరెడ్డి, రాజ్యసభ పక్ష నేతగా వి విజయసాయిరెడ్డి, వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతగా వి విజయసాయిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వి విజయసాయిరెడ్డి, ప్రభుత్వ కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సభ్యులుగా వి విజయసాయిరెడ్డి, ఎయిమ్స్ మంగళగిరి డైరెక్టర్గా వి విజయసాయిరెడ్డి, లోక్సభ పక్ష నేతగా పెద్దిరెడ్డి మరియు మిథున్ రెడ్డి, లోక్సభ ప్యానెల్ స్పీకర్గా పెద్దిరెడ్డి మరియు మిథున్ రెడ్డి, రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సభ్యులుగా పెద్దిరెడ్డి మరియు మిథున్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్గా గాడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్గా కాపు రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్గా పిన్నేలి రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్గా గంగుల ప్రభాకర్ రెడ్డి, రైతు సాధికార సంస్థ చైర్మన్గా వై మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చెల్లా మధుసూదన్ రెడ్డి, పీకేఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పొన్నబోవు సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సలహాదారుడుగా విఎన్ భరత్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్గా కె హేమచంద్రారెడ్డి, సిఆర్డిఏ చైర్మన్గా ఆళ్ల రామకృష్ణారెడ్డి, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్గా ఎంవిఎన్ నాగిరెడ్డి, వ్యవసాయ మిషన్ సభ్యులుగా పి రాఘవరెడ్డి, వ్యవసాయ మిషన్ సభ్యులుగా చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా కోటంరెడ్డి మరియు శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర ఐటీ సలహాదారుడుగా శ్రీనాథ్ దేవిరెడ్డి, కె రాజశేఖర్ రెడ్డి, ఆంధ్ర యూనివర్సిటీ విసిగా ప్రసాద్ రెడ్డి, ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్గా బైరాగిరెడ్డి, ఆంధ్ర యూనివర్సిటీ సిటిసి డీన్గా పాండురంగారెడ్డి, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ విసిగా కెసిరెడ్డి, విండ్ అండ్ సోలార్ పవర్ సంప్రదింపుల కమిటీ సభ్యులుగా బి రాజేంద్రనాథ్ రెడ్డి, బి శ్రీనివాసులు రెడ్డి మరియు డి కృష్ణగోపాల్ రెడ్డి, కేబినెట్ సబ్ కమిటీ సభ్యులుగా బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచందారెడ్డి, వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సలహాదారుడుగా జె విద్యాసాగర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా జగన్మోహన్ రెడ్డి, కాసా జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర వైద్య సంస్కరణలు
కమిటీ సభ్యులు భూమిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సాంబశివారెడ్డి, కాశిరెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ రిజిస్టర్గా మల్లికార్జున రెడ్డి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రిజిస్టర్గా శ్రీధర్ రెడ్డి, ఎస్విబిసి చైర్మన్గా పృథ్వీరాజ్ బాలిరెడ్డి, ఏవియేషన్ అడ్వైజర్గా విఎన్ భరత్ రెడ్డి, ఇలా రాష్ట్ర స్థాయి పదవులన్నీ ముఖ్యంగా రెడ్లకి ఇచ్చేసి ఆదాయం లేని చిన్న గుడి బడి చిన్న మార్కెట్ చైర్మన్ సభ్యులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చింది. కనుక ఓట్లేమో వాళ్ళయి, సీట్లేమో రెడ్లయ్యి అన్నట్టు ఈ ప్రభుత్వంలో పదవులు ఇచ్చిండ్రు. కనుక సామాజిక న్యాయం జరగాలి, అందరినీ కలుపుకొని పోవాలి, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయాల్సినది ప్రభుత్వాలు. ఈ విధంగా కుల పార్టీలు ఆ కులంకే ఈ విధంగా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకే పదవులు ఇవ్వడం చాలా అన్యాయము అంటూ ఇలా చేయకుండా రానున్న రోజులల్లా ప్రభుత్వాలు ఉండాలి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి దీంట్లో నుంచి కొన్ని పదవులు బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మార్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.